అన్నకి ఇష్యూ అర్థమైపోయి ఎందుకు లేమ్మా అని చెప్పేసి మేము ఎవరితో కూడా మాట్లాడలేదు. అసలు బయటకు వచ్చిన బండి తీయమ్మని బండి తీస్తే బండి మీద ఉన్న వచ్చి కొట్టి రిక్ష కింద పడేసి కొట్టి నా కొడక మా అన్న జోలికి వస్తే బాగోదు మా కమరావతి మీకు అమరావతి కావాలి నా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడి అంటే కొట్టిన వ్యక్తులు ఎక్కడైనా ఎవరో కూడా నాకు తెలియదు, ఒక్క ఫేస్ కూడా నాకు తెలియదు. నేను గతంలో నందిగం సురేష్ గారిని నందిగం వచ్చినప్పుడు అమరావతికి సపోర్ట్ చేయండి సార్ అని ఒక పువ్వు ఇచ్చాము. ఆ రోజు దానికి 14 రోజులు మమ్మల్ని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఎందుకు చేశారో తెలియదు. 3 రోజుల క్రితం అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి వీడియోస్ మాట్లాడుతుంటే చాలా మంది నీకెందుకు రా నా కొడక ఆ మైనింగ్ గురించి మా ప్రభుత్వం ఎంతే చేసుకుంటుందని చెప్పేసి చాలా కామెంట్లు పెట్టారు నా వీడియోస్ కింద. ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి చూసేసి వచ్చినందుకు అది ఎవరు కొట్టించారో మాకు తెలియదు. అటు సురేష్ అయినా అవ్వాలి, ఇటు వసంత కృష్ణప్రసాద్ అన్న అవ్వాలి, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు నాకు లోపల ఏమన్నా జరిగితే ఎవడు బాధ్యత? ఇప్పుడు ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదండి, 15 నెలల నుంచి ఇదే దరిద్రం. లాస్ట్కి రోడ్డు మీద చంపే పరిస్థితికి వచ్చారంటే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఆయనకు తెలియాలండి, మాకు తెలియదు ఇంకా.